గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమ ఉత్సవం, తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ డిజైన్ ఈవెంట్స్ జరిగేందుకు ఇక సరిగ్గా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అక్టోబర్ 19న టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 ఈవెంట్ జరగబోతోంది. సో మరొక 30 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వందలాది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ తమ నామినేషన్స్ దాఖలు చేశారు. జ్యూరీ సభ్యులు వారిలో ఎవరిని విజేతలుగా ఎంపిక చేస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలబోతోంది. ఇక ఈ చక్కటి వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు హృదయ పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చబోతున్నారు. సో వీరి చేతుల మీదుగా మరింత మంది మహారథుల్ని, అతిథుల్ని, ప్రముఖుల్ని మేము ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్ రావాల్సి ఉంది. సో ముందుగా అయితే పెద్దలిద్దరూ ఇటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఇద్దరూ తమ చేతుల మీదుగా అవార్డ్స్ను అందించబోతున్నారు విజేతలకు. సో ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం మనం. సో వారి ఇరువురిని మా టీవీ 5 చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు సాధారణంగా ఆహ్వానించడం, వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉత్సవానికి వేడుకకు హాజరయ్యేందుకు అంగీకరించడం జరిగింది. సో అందుకు సంబంధించిన విజువల్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అంటేనే ఆర్కిటెక్చర్ శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. సో మనం తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే అటు వరంగల్ 1000 స్తంభాల గుడి, హైదరాబాద్లో చార్మినార్, సైబర్ టవర్స్ అండ్ మనకు ఆంధ్రాలో ఉండవల్లి గుహల నుంచి సింహాద్రి అప్పన్న దేవాలయం వరకు అడుగు అడుగున ఆర్కిటెక్చర్ శిల్పకళ ప్రతిభ ఉట్టిపడుతూ ఉంటుంది. సో అటువంటి రాష్ట్రాల్లో పుట్టిన మనం ఇటువంటి వేడుకలు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఆర్కిటెక్ట్స్ని, శిల్పుల్ని, అలాగే కళా నైపుణ్యం ఉన్న ఇంటీరియర్ డిజైనర్స్ని, మన ఇళ్ళని సుందరంగా తీర్చిదిద్దుతున్న ఇంటీరియర్ డిజైనర్స్ని వీరందరినీ గౌరవపూర్వకంగా సత్కరించడం అనేది మనం చేయగలిగిన ఒక చిరు యత్నం, ఇది చిరు ప్రయత్నం. సో అందుకనే ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ ఛానల్, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ ఛానల్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఇటు ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ కమ్యూనిటీ నుంచి, అలాగే స్పాన్సర్స్, అడ్వర్టైజర్స్ కూడా మాకు చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ఎవరు ఏ ఆర్కిటెక్ట్, ఏ డిజైనర్ ఏ కేటగిరీస్లో అవార్డ్స్ గెలుపొందబోతున్నారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. సో అప్పటి వరకు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాం. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఒక జపనీస్ నికాయ్ మాత్రమే లాభాల్లో కనిపిస్తోంది. సో మన మార్కెట్స్ నిన్న కొంత వోల్టైల్గా ట్రేడ్ అయ్యి లాభాలతో ముగియడం చూసాం. సో నిఫ్టీకి సంబంధించి నిన్నటి లో 10,805. సో దీనికంటే కూడా కిందకి ఒకవేళ దిగి రావడం అంటూ జరిగితే 10,800 కనుక కిందకి వస్తే మాత్రం 10,740 లాంటి లెవెల్స్ మనం చూసే అవకాశం ఉంది. గ్లోబల్గా క్రూడ్ ప్రైసెస్ అయితే కొంత స్టెబిలైజ్ అయ్యాయి, తగ్గి వచ్చాయి. మొన్న మనం చూసిన మండే రోజు చూసిన హైస్ నుంచి, ఆయిల్ షాక్ నుంచి కొంత కిందకి రావడం చూస్తున్నాం. $63 సమీపంలో ప్రస్తుతం మనకు బ్రెంట్ క్రూడ్ కనిపిస్తుంది. సో దీని ప్రభావం డెఫినెట్లీ కొంత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే పెయింట్ స్టాక్స్ మీద ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో మనం కొద్దిగా రికవరీ అనేది మనం లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తున్నాం. నిన్న కూడా కొంత మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేశాయి కంపేర్ టు ది లార్జ్ క్యాప్స్. అయితే వాల్యుయేషన్స్ పరంగా మనం ఇంకా క్యాచప్ కావాల్సి ఉంది. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2015లో మనం చూసిన లెవెల్లో ఉంది. ఇప్పుడు 14 times ఫార్వర్డ్ ఎర్నింగ్స్, 14.8 times ఇప్పుడు కనిపిస్తుంది. 15లో మనకు 14 times ఉండింది. అలాగే మిడ్ క్యాప్ వాల్యుయేషన్స్ ప్రస్తుతానికి 15 times ఆఫ్ 1 year ఫార్వర్డ్ ఎర్నింగ్స్ మనకు కనిపిస్తుంది. సో ఇది 2015లో 20 times ఉండింది. సో మిడ్ క్యాప్స్లో మనం చాలా షార్ప్ ఫాల్ అనేది మనం గమనించాం. సో అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైమ్ హైస్ నుంచి చూస్తే 28% డౌన్ ఉంది ఇప్పటికీ. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 43% డౌన్. సో చాలా ఒక క్షీణత అనేది మనం గమనించాం. ఇక్కడ నుంచి
క్యాచ్ అప్ కావాల్సిన అవసరం ఉంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ గ్రోత్ లేనిదే మనం దీన్ని సాధించలేం. ఓవైపు ఎకానమీ ఏమాత్రం బలపడుతున్న సూచనలు కానీ సంకేతాలు కానీ మనకు అందటం లేదు. ఎందుకంటే నిన్న కూడా మనం గమనించాం డైరెక్ట్ ట్యాక్స్ టార్గెట్స్ 60,000 crores మనం వెనుకబడే అవకాశం ఉంది అని. సో అటువంటి నేపథ్యంలో ఫిస్కల్ డెఫిసిట్స్ని ఏదో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక చెక్ తీసుకోనో లేకపోతే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఏమన్నా పెట్టుకుని వాటిని రీచ్ కావడం ద్వారానో ఇలా సమకూర్చుకోవాల్సింది తప్ప ఎకానమీలో స్ట్రెంగ్త్ లేదు, ట్యాక్స్ రెవెన్యూస్ బాయింట్గా లేవు అండ్ ఎర్నింగ్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్ క్షీణత అనేది మనం గమనిస్తున్న అంశం గత కొద్ది క్వార్టర్స్గా. ఇవన్నీ మెరుగైతేనే మార్కెట్స్ కూడా పెర్ఫామ్ చేయగలుగుతాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మనం పోర్ట్ఫోలియోస్ని స్ట్రక్చర్ చేసుకోవాలి, రీస్ట్రక్చర్ చేసుకోవాలి అవసరమైతే. అండ్ కేర్ఫుల్గా ఉండాలి, సాధ్యమైనంత వరకు క్యాష్ పొజిషన్స్ని మెయింటైన్ చేయడం అనేది మంచి స్ట్రాటజీ అవుతుంది. ఇది మనం గత కొద్ది రోజులుగా అనుకుంటుంది. కెనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఫండమెంటల్ వ్యూతో మీరు ఉన్నారు, ఎటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకోవాలి? ఒకటనే మనం ఓవరాల్గా మనము మన ఇండియన్ డెమోక్రసీ గ్రాఫిక్స్ గురించి మాట్లాడితే మనం ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాజిటివ్ అని చెప్తూ వస్తుంటాం. యా డెఫినెట్లీ ఐ స్టిల్ స్టిక్ టు దట్ పాయింట్ అండి. లాంగ్ టర్మ్ పాజిటివ్ డెఫినెట్గా ఉంది, కాకపోతే షార్ట్ టర్మ్లో మనకి స్లో డౌన్ మనకి ఇట్ హస్ బీన్ దేర్ ఫర్ 2018 అని అనుకోవచ్చు అండి స్లో డౌన్. ఇన్ఫాక్ట్ మనకి అది ఇట్స్ మోర్ విజిబుల్ ఆన్ డిమాండ్ సైడ్, ఎస్పెషల్లీ కన్జ్యూమర్ డిస్క్రిప్షన్ దగ్గరికి వస్తే మనము క్రెడిట్స్ విజిబుల్ చిన్న ఆర్టికల్ ఒకటి రాశారండి వాళ్ళ రిపోర్ట్లో, దే హావ్ హైలైటెడ్ దట్ యూనో ఫ్రమ్ 2017 ఆన్వర్డ్స్ కన్జ్యూమర్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇట్ గ్రో ఎట్ ఓన్లీ 7%. నార్మల్గా అయితే హయ్యర్ డబల్ డిజిట్స్లో ఉండాల్సిన ఆర్ మిడిల్ డబల్ డిజిట్స్లో ఉండాల్సిన గ్రోత్ 7% దగ్గర గ్రో అవడం అనేది వెరీ బ్లీక్ నెంబర్ అండి. టిల్ నౌ ఇట్ హస్ బీన్ మార్క్స్ బై సమ్ ఆర్ ద అదర్ హావ్, బట్ దెన్ ఇప్పుడు మోర్ విజిబుల్గా కనబడుతుంది కాబట్టి సో ఇట్స్ డిమాండ్ సైడ్ ఇష్యూస్ అని చెప్పేసి మనకి డెఫినెట్గా కనబడుతుంది. సో ఇక్కడ మన డిమాండ్ సైడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే గవర్నమెంట్ హ్యాస్ ఓన్లీ వన్ టూల్, దట్ ఈస్ మానిటరీ పాలసీ అండి. మానిటరీ పాలసీ దగ్గర మనకి రేట్ కట్ చేయడం అనేది దట్ ఈస్ ఓన్లీ వే టు అటెంప్ట్ ఆర్ యూనో అడ్రస్ దోస్ డిమాండ్ సైడ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, బట్ టిల్ దెన్ బట్ అక్కడ కూడా ఒక చిన్న క్యాచ్ ఏంటంటే మనకి ఆయిల్ ప్రైస్ దగ్గర కొద్దిగా వాలటిలిటీ అండ్ అన్సర్టెనిటీ చాలా కనబడుతుంది బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్. ఏదైతే సౌదీ అరామ్కో మీద ఏదైతే అటాక్ జరిగిందో కొంచెం ఒకవేళ అక్కడ థింగ్స్ ఇఫ్ డజంట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, మేబీ ప్రాబబ్లీ అక్కడ ఏదైనా కొద్దిగా వార్లాండ్ సిచ్యువేషన్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఆయిల్ విల్ టచ్ అరౌండ్ $100 అని చెప్పుకోవచ్చు అండి పర్ బ్యారెల్. సో ఇప్పుడున్న లెవెల్స్ వరకు వీఆర్ కంఫర్టబుల్, $64 ఈజ్ లైక్ కంఫర్టబుల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ క్రాసెస్ $75, ఐ థింక్ ఫర్ ఎవ్రీ $1 ఇంక్రీస్ మన జీడిపి కూడా షింక్ అవుతూ వస్తుంది. జీడిపి షింక్ అవడం అనేది ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ ప్రెజర్తో జీడిపి షింక్ అవుతుంది బికాస్ ఆఫ్ రా మెటీరియల్ ప్రైజెస్. సో అక్కడ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా టఫ్ అవుతాయి అండి, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మార్జిన్స్ షింక్ అవుతాయి, మనకి ఎర్నింగ్స్ అనేది తక్కువగా వస్తాయి. సో ఇక్కడ ఇదంతా చూసుకుంటే అనదర్ డీ రేటింగ్ విల్ హ్యాపెన్ ఒకవేళ ఇఫ్ దట్ గోస్ అగేన్స్ట్ ఇండియా అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వీఆర్ రిలేటివ్లీ ఇన్ అ బెటర్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇలాంటి అన్సర్టెన్ టైంలో కొద్దిగా కేర్ఫుల్గా అండ్ డిఫెన్సివ్గా ఉండడం మాత్రమే ఉత్తమం అనిపిస్తుందండి. సో ఓవరాల్గా చూసుకోవాలంటే యూ షుడ్ సిట్ ఆన్ క్యాష్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇండియన్ ఎకానమీ పరంగా కూడా ట్విన్ డెఫిసిట్స్ ఉన్నాయండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానివ్వండి బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ అండ్ దాంతోపాటు ఫిస్కల్ డెఫిసిట్, దాంతోపాటు మనకి ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఈ రోజు న్యూస్ ప్రకారం ట్యాక్స్ కలెక్షన్స్ కూడా షార్టేజ్ ఉండడం అనేది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా స్లో డౌన్ ఈస్ దేర్ హియర్ ఫర్ సమ్ టైమ్. సో నా ఒపీనియన్ మేబీ అనదర్ 2 to 3 quarters. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఐ థింక్ మనం పెద్దగా మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో వీ బీన్ సీడింగ్ ద నెంబర్స్, ట్రాకింగ్ ద నెంబర్స్, ఆటో నెంబర్స్ హావ్ బీన్ పథెటిక్ అని చెప్పుకోవచ్చు. మిగతా నెంబర్స్ కూడా చూసుకుంటే లీడింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాట్ ఆప్టిమిస్టిక్ అండి ఇప్పుడు సిచ్యువేషన్స్ వరకు అయితే. సో సెకండ్ క్వార్టర్ కూడా ఐ థింక్ నాట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ హాఫ్లో ఏదైనా రివైవల్ ఉంటుందా అనేది మేబీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే మాత్రం ఐ థింక్ కొద్దిగా టర్న్ అప్ ఆర్ యూనో రివైవల్ అనేది మాత్రం అనదర్ 2 quarters అవే అని చెప్పుకోవచ్చు. మేబీ వీ మే సీ సమ్ కైండ్ ఆఫ్ గ్రీన్ షూట్స్ ఇన్ 4th quarter ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. బట్ దెన్ పికప్ అవడానికి, మార్కెట్స్ కరెక్ట్ అవడానికి, ఆర్ మార్కెట్స్ అప్ చూపించడానికి మాత్రం వీ హ్యావ్ లైక్ అట్లీస్ట్ 2.5 to 3 quarters అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిఫెన్సివ్గా ఉండాలి, సిట్ అండ్ క్యాష్, వాల్యుయేషన్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్ అయితే మాత్రం ఆ వాల్యుయేషన్స్ అనేది కూడా మనకు సస్టైన్ అవ్వవు. సో అదే దృష్టిలో పెట్టుకుని క్యారీ అవ్వాలి. ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ట్రేడింగ్ పరంగా అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. మధ్యలో కొత్త మన మార్కెట్ అవుట్ పర్ఫామ్ చేసినా కూడా మళ్ళీ సస్టైన్ కాలేకపోయింది. మనకి ఏదైతే సపోర్ట్ ఉందో అంటే 10,940, 950 నిఫ్టీకి అక్కడ సపోర్ట్ లెవెల్ ఈ సిరీస్కి, అది బ్రేక్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ కూడా 10,950 and 940 లెవెల్స్ రెసిస్టెన్స్ నిఫ్టీకి కనపడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్గా మనకి సిరీస్ మొదట్లో చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ లాస్ట్ 2 days బ్యాంక్ నిఫ్టీలో ఒక సెల్లింగ్ అనేది చూసాము. ఆ సెల్లింగ్ ఏది సపోర్ట్ లెవెల్స్ ఉంది 27,450 దాని బిలో వచ్చింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను, 27,500 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈ నిఫ్టీ కూడా సెల్ అండ్ ర్యాలీస్, 10,900 పైన స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు
యాక్సిస్ బ్యాంక్ని సెల్ చేయమని చెప్తాను. లాస్ట్ టూ డేస్లో ఇది హై నుంచి బాగా కరెక్ట్ అయినా కొంచెం లో నుంచి రికవర్ అయింది, బట్ ఈరోజు మళ్ళీ స్టాక్లో కొంత సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. 652 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 650 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ చేయమంటాను. 642-640 లెవెల్స్, ఈవెన్ 640 కూడా బ్రేక్ బ్రేక్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇంట్రాడే కోసం యాక్సిస్ బ్యాంక్ సెల్ చేయమంటాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే టైటాన్ అండి, ఈ స్టాక్ కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని ఓన్లీ ఇంట్రాడే కోసం మాత్రమే సెల్ చేయమంటాను. 1162 మనకి క్లోజింగ్ ప్రైస్, 1174 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది నేను అనుకోవడం 1150 అండ్ 1146 లెవెల్స్ని ఇంట్రాడేలో టెస్ట్ చేయొచ్చు. తర్వాత బయింగ్ వెళ్ళాలనుకుంటే పెద్దగా స్టాక్స్ మనకి గట్టిగా బయింగ్ వెళ్ళమని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో ఉంది. అయితే నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్, ఈరోజు కాదు నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో కరెక్షన్ వచ్చినప్పుడు పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం హిండాల్కొని బై చేయమంటాను. ఇది 198 ఉంది, ఇది బిలో 190 వచ్చినప్పుడు పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు వద్దండి, ఒక 10 రూపాయలు పడినప్పుడు పిక్ చేసుకుంటే ఈ సిరీస్కి ఈ స్టాక్ మళ్ళీ బ్యాక్ టు 198 102 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి హిండాల్కో బై అంటాను. తర్వాత సెల్లింగ్ పొజిషన్ పరంగా సెల్లింగ్కి ఇంకొకటి ఎల్ఎన్టీ ఒకటి ఉందండి, దీన్ని ఏమాత్రం ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా సెల్ చేసి 1334 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది అనుకోవడము 1300 కూడా బ్రేక్ అయ్యి 1292-1288 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అండ్ మెయిల్స్ తీస్తున్నాం కాసేపు రిటర్న్ తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మారుతి చైర్మన్ భార్గవ ఒక కామెంట్ ఇవాళ పేపర్స్లో హెడ్లైన్గా వచ్చింది. మారుతి సేస్ మిలీనియల్స్ వాంట్ గ్యాడ్జెట్స్ ఓవర్ కార్స్. అంటే మిలీనియల్స్ అంటే ఈ కొత్త తరం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కార్లు కొనాలన్న ఉత్సాహం ఎంతమాత్రం కనపడలేదు వీళ్ళలో. ఎందుకంటే ఓలాలు ఊబర్లు వాళ్ళకు అండగా ఉండగా కొత్త కార్లు కొనుక్కొని తిరగాల్సినంత పరిస్థితి మిలీనియల్స్కి ఏమి గోచరించడం లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్యాడ్జెట్స్ కొంటున్నారు, లేకపోతే మరొక కన్సంప్షన్ రిలేటెడ్ ఐటమ్ కొంటున్నారు. 100% కరెక్ట్. సో మనం ఎగబడి మారుతి రేటు బాగా పడిపోయింది కదానో, లేకపోతే టాటా మోటార్స్ సహా ఓహో రేటుకు వచ్చేసిందనో కొనుక్కోవడంలో ఏమాత్రం అర్థం లేదనిపిస్తుంది ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే. సో మనం ఎప్పటికప్పుడు ట్రెండ్స్ని గమనించి మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. సో పీపుల్ ఆర్ నాట్ ఓరియంటెడ్ టువర్డ్స్ బయింగ్ న్యూ కార్స్, మేబీ అది కూడా హై ఎండ్ కార్స్ కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ ఈ లో ఎండ్ కార్స్ పట్ల అంతగా మోజు కనపడటం లేదు ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో గమనిస్తే. సో మేబీ కమర్షియల్ వెహికల్స్ మార్కెట్ ఈజ్ ఎ డిఫరెంట్ మార్కెట్, బట్ ప్యాసింజర్ వెహికల్స్లో మాత్రం ప్రస్తుతానికి కార్ల మోజు అనేది తగ్గుముఖం పట్టింది. దీనికి రకరకాల కారణాలు, ఓలా ఊబర్లు మాత్రమే కాదు, ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి ఎప్పటికప్పుడు, ఇప్పుడు మన ఎకానమీలో చోటు చేసుకుంటున్న ఈ లిక్విడిటీ క్రైసిస్ కారణంగా. సో ఇవన్నీ గమనించాలి మనం. ఇన్నోవేషన్కి, కన్జంప్షన్కి, స్టార్టప్ కల్చర్, అలాగే ఎకానమీలో వస్తున్న ట్రెండ్స్, ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్ని మారుస్తూ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్, లెట్స్ గో అండ్ బై ఏ మిలీనియల్స్ ప్రిఫర్ చేస్తున్న ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే లేదా సర్వీస్ చేసే ఇండస్ట్రీస్. సో ఇటువంటి స్టాక్స్కి రాబోయే రోజుల్లో ఆదరణ బాగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రామచంద్రరావు హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్. అడగండి రామచంద్రరావు. నాకు మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేస్తానండి ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఓకే. అయితే ఇప్పుడు నాకు కొంత డబ్బు వచ్చేది ఉంది, నేను స్టాక్ మార్కెట్ లో మల్టీ క్యాప్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్? నాకు 3-4 ఇయర్స్ దాకా డబ్బులు అవసరం లేదు. ఎంత అమౌంట్ వస్తుందండి మీకు ఇప్పుడు? ఒక 30 లక్షల దాకా వస్తుందండి. 30 లక్షల దాకా వస్తుంది. మీ ఏజ్ ఎంత అండి? 62. 62. ఓకే. సో 3-4 ఇయర్స్ ఈజ్ యువర్ టైమ్ హొరైజన్. సో 3-4 సంవత్సరాల వరకు కూడా మీకు ఈ డబ్బుతో అవసరం లేదు అంటున్నారు. సో డెఫినెట్లీ మీరు అంటున్నట్లుగా కొన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ని మనం మీరు కన్సిడర్ చేయొచ్చు, బట్ ఎటువంటి మల్టీ క్యాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారనేది చాలా కీలకం. పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ను కూడా మీరు ఒకసారి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే మనం అంటున్నట్లుగా వాళ్ళు వెళ్ళి అందరూ ముక్కుమ్మడిగా ఏ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోనో, లేకపోతే ఆటోమొబైల్స్లోనో, ఇటువంటి స్టాక్స్ కాకుండా కన్సంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్కి, అలాగే ఐపీ ఓరియంటెడ్ థీమ్స్కి, లైక్ ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇటువంటి థీమ్స్కి రాబోయే రోజుల్లో మంచి ఆదరణ ఉంటుంది.
సో అటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఇన్స్టాన్స్ పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ స్కీమ్, చక్కటి పెర్ఫార్మెన్స్ ఈ ఫండ్ నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. సో పరాగ్ పారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యాక్సిస్ ఫోకస్ 25 ఫండ్ అనేది కూడా మరొక మంచి మల్టీ క్యాప్ ఫండ్, దానిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ కూడా లాస్ట్ 2 ఇయర్స్గా మంచి పెర్ఫార్మెన్స్ మనం గమనిస్తున్నాం ఈ స్కీమ్ నుంచి. సో ఇటువంటి స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్ప్రెడ్ చేయండి ఈ 3 స్కీమ్లు, మనం అనుకున్న 3 స్కీమ్స్. ఇంకా మీరు కూడా యూ గో త్రూ ఆల్ ది మల్టీ క్యాప్ ఫండ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. సో డెఫినెట్లీ మీరు అనుకుంటున్న పని మంచి పని అండి, మీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాలు మీకు తెచ్చిపెడతాయి. తర్వాత టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్ ఐపీఓలో వచ్చాయి 422 రూపాయల్లో, 2-3 క్వార్టర్స్ గతంలో మీరు వెయిట్ చేయమని చెప్పారట, ఇప్పుడు 618 రూపాయలు అయింది, అమ్మేసుకోవచ్చా? ఒకటే అండి మనకి పర్ఫామ్ చేసిన వాటిలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు అండి. మీకు మంచి ఐపీఓలో వచ్చింది, 670 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా ఒపీనియన్ అండి కైండ్ ఆఫ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. కాకపోతే ఏంటంటే కొద్దిగా కంఫర్ట్ ఉండాలనుకుంటే మాత్రం ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. కొద్దిగా మీకు ఆ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా ఎన్బిఎఫ్సీ సెక్టర్స్లో కొద్దిగా స్లో డౌన్ కనబడుతుంది కాబట్టి చెప్తున్నాను. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ ఆస్క్ యూ టు కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఓవరాల్గా ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసుకోమంటండి క్రెడిట్ యాక్సెస్లో. తర్వాత కాలర్ చెన్నై నుంచి సుబ్బయ్య లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అశోక్ గారు. మార్నింగ్ అండి. ఫస్ట్ మీ అందరి టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నారు సార్, ఎందుకంటే క్యాష్ లో ఉన్నామన్నారు కదండి. మరి ఫాస్ట్ 2 మంత్స్ లో నేను క్యాష్ లో ఉన్నాయండి, ఇది కొన్నాయి ఆల్రెడీ, నాకు 10-15% ప్లస్ లో ఉన్నాను సార్. వెరీ గుడ్, అన్ని లార్జ్ క్యాప్ కొన్నాను నేను. గుడ్ గుడ్. సో అందుకని మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ అండి. సెకండ్ థింగ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఏ షేర్ అనేది పెరుగుతుంది సార్, ఆ టైంలో మీ ప్రోగ్రామ్ అరగంట ఉన్నా గంట ఉన్నా పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు మార్కెట్ బాగా వీక్ గా ఉన్నప్పుడు ఏ కొనొచ్చు ఏ కొనకూడదు అని కొంచెం డీటెయిల్ గా ఉండాలంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ పెంచుతారేమో అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మైతాన్ ఎల్ఐసి హోల్డ్ చేస్తున్నాను, ఆల్రెడీ 20% ప్రాఫిట్ లో ఉన్నా, రమ్మస్తా ఉంది సార్. మైతాన్ ఎల్ఐసి హోల్డ్ చేయొచ్చా? మైతాన్ అలైస్ ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ 20% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. అయితే ఇమీడియట్గా అయితే మైతాన్ అలైస్లో మనకి అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఇది కొంచెం కొంతమేర మిగతా అదర్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇప్పుడు ఇటువంటి డౌన్ ట్రెండ్లో కూడా కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్న కంపెనీనే, ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. రైట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు చెన్నై నుంచి సురేష్. హలో, హలో అడగండి సురేష్. సార్ నా పేరు సురేష్, చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము, ఎలా సార్ ఇన్వెస్ట్ చేయండి? మరి అంటే మంత్లీ ఈఎంఐ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? దీన్ని ఈఎంఐ అనరండి, ఈఎంఐ అంటే మనం లోన్లు రూపంలో కట్టే లోన్లు చెల్లించడానికి, తిరిగి చెల్లించడానికి. మంత్లీ ఎంత అమౌంట్ అండి, 2,000-3,000 అలా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదంటే ఇయర్లీ ఇన్వెస్ట్ చేయాలా సార్? అదే లేదు లేదండి, మీరు పీరియాడికల్గా మంత్లీ మీరు అనుకుంటుంది కరెక్ట్ పద్ధతి. ఎస్ఐపి అంటారు దీన్ని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే నెల నెల మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని. సో మీరు మార్కెట్స్ కొత్త అంటున్నారు కాబట్టి స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అండి. చక్కగా ఒక లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్, మేబీ ఒకటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మీరు మీరు అనుకుంటున్న మొత్తాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండండి. అండ్ ఎప్పటికప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని పెంచుకోండి, మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంక్రిమెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంత భాగాన్ని ఖర్చులు చేసుకోవడానికి, మరి కొంత భాగాన్ని సేవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మంచి ఫలితాలు ఉంటాయండి. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత జగదీష్ రెడ్డి మదర్సన్ సుమి గురించి అడుగుతున్నారు. మదర్సన్ సుమి 10 ఏళ్ళు హోల్డ్ చేస్తారట, కొనుక్కోవచ్చా ఇక్కడ? 10 ఏళ్ళు అనేది 2 మంత్స్ లాంగ్ టర్మ్ అండి, 10 ఏళ్ళు అనేది మీ దగ్గర టైం ఫ్రేమ్ ఉండదు. స్టాక్ హ్యాస్ టు పర్ఫామ్ టు హోల్డ్ ఇట్ ఫర్ 10 ఇయర్స్ అండి, ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి 103-104 రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. డీసెంట్ కంపెనీ, అక్విజిషన్స్ ఎక్కువగా చేస్తారు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే టైమ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవరబుల్ ఆఫ్ యూనో ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ కంపెనీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాత్రం ఆటో కంపెనీస్ ఐ డోంట్ నో, కొద్దిగా అన్సర్టెన్గా ఉంది వీళ్ళకు. కంప్లీట్గా ఈవీ సైడ్ ఇప్పుడు BS6 అంటున్నా కూడా ఈవీ డెడ్ లైన్ కూడా తొందరగానే ఉంటుంది. సో ఐ డోంట్ నో ఆర్ యూనో నో బడీ నోస్ కస్టమర్ ప్రిఫరెన్స్ ఏది ఉంటుంది అని, ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్తారా BS6కి వెళ్తారా అనేది నో బడీ నోస్. సో ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్తే మాత్రం కాంపోనెంట్ ఇండస్ట్రీ మాత్రం కైండ్ ఆఫ్ డైనామిక్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. సో నా ఒపీనియన్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రైస్లో ఈ ప్రైస్ పాయింట్లో మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయండి,
కొత్త అడిషన్స్ మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా, ఒకవేళ చేసినా కూడా కేర్ఫుల్గా చేయొచ్చు, బికాస్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే 10 ఇయర్స్ హోల్డ్ చేయాల్సిన స్టాక్ అంటే మాత్రం మేబీ ఎస్, కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా వాచ్ ఉండాలి, ఎవ్రీ క్వార్టర్ యూ హ్ టు వాచ్. అండ్ అదేవిధంగా ఆటో ఇండస్ట్రీలో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి కూడా వాచ్ చేయాలండి. కైండ్ ఆఫ్ అ డీసెంట్ స్టాక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, సో మేబీ యూ కెన్ హోల్డ్ ఇట్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడితో ముగిద్దాం. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మడికెళ్తాం.